వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత సంపాదించుకొని జనసేనకు పోయాడని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వారు మాట్లాడారు. నేను చెప్తా ఉన్నా, నేను మనసులోనే పెట్టుకున్నా, ఏది మాట్లాడాలా, నేను పోయేటప్పుడు కూడా ఒక్క విషయం మాట్లాడాలి. ఇక్కడ నాకు ఒకే బిడ్డ, ఒకటే కొడుకు, నా బిడ్డ సాక్షిగా చెప్తా ఉన్నా, నేను వైఎస్ఆర్ పార్టీలో నా ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప నేను సంపాదించుకోలేదు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నా. జగన్మోహన్ ఈ మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడగండి, నేను సంపాదించుకున్నానో పోగొట్టుకున్నానో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఎలా పోగొట్టుకున్నాను, ఏ పోగొట్టుకున్నాను అనేది నేను మనసులో పెట్టుకున్నాను తప్ప నేను ఎక్కడ బయటపడలా. ఎందుకంటే ఒక పార్టీ మారిన తర్వాత ఒక పార్టీ ఆ పార్టీ గురించి మాట్లాడి ఆ నాయకుడి గురించి మాట్లాడి నేను నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడలా. ఈరోజు ఈ ఎలక్షన్స్లో నన్ను ఈ 5 ఎలక్షన్స్కి సంబంధించి ఎంతో ఖర్చు పెట్టుకున్నాను. దానికి సంబంధించి మొన్న ఎలక్షన్స్ కూడా అప్పులైతే ఆ అప్పులన్నీ నా తండ్రి ఆస్తిని నేను అమ్మి అప్పులు తీర్చుకున్నాను. అది చాలపోతే నా కోడలకు వచ్చిన ఆస్తిని కూడా అమ్ముకొని అప్పులు తీర్చుకున్నాను. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అన్నీ తెలుసు. కానీ నేను ఆస్తులు పోయినా కూడా నేను మనసులో పెట్టుకున్నా. ఇప్పుడు ఆస్తుల కోసం మీరు ఎందుకయ్యా తను అంత ఆస్తులు పెట్టుకొని ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు నిజంగా నేను చెప్తా ఉన్నా ఈ ఆస్తుల తగాదాలు మాయి. ఎందుకంటే ఆడపడుచు కన్నీళ్ళు పెట్టుకోవడం మంచిది కాదు, దాన్ని పరిష్కారం చేసుకోమని చెప్పి తెలుసుకున్నా. కానీ ఈ విషయంలో చెప్పుతూ చంద్రబాబు గారి గురించి మాట్లాడటం, మీరు తప్పులు చేసుకుంటూ మీరు చేసుకుంటూ చంద్రబాబు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు.